చంద్రబాబు నాయుడు గారు తన మీద పెట్టిన కేసులు కొట్టేయాలని చెప్పి సుప్రీంకోర్టులో వేసి నాకు బ్యాన్స్ పెట్టేశాం. చాలా రోజుల నుంచి అంటే ఫస్ట్ వేస్తానే అది విచారణకు రాలేదు, తర్వాత ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది, జడ్జి గారు నాట్ బిఫోర్ మీ అంటే మళ్ళీ బెంచ్ మారింది, సెలవుల తర్వాత మొన్న 5 రోజులు సెలవుల తర్వాత విచారణ జరుగుతుంది అంటే 3వ తేదీ, దీన్ని ద్విసభ్య ధర్మాసనం మళ్ళీ 9వ తేదీకి వాయిదా వేసింది. అండ్ ఈ 9వ తేదీ ప్రోగ్రామ్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అయితే 9వ తేదీ సుప్రీంకోర్టులో ఇది లిస్ట్ అయింది, మళ్ళీ ఐటమ్ నంబర్ 59గా లిస్ట్ అయింది. ఐటమ్ నంబర్ 59గా మళ్ళీ వీళ్ళలో ఒక రకమైన భయం, ఇంతకుముందు ఐటమ్ నంబర్ 61గా లిస్ట్ అయినా కూడా త్వరగానే విచారణకు వచ్చింది, ప్రతిసారి అలాగే ఉండదు. దీని ఐటమ్ నంబర్ 59గా లిస్ట్ అయి ఉంది అంటే అంతకుముందు ఉన్న కేసుల్లో ఏమైనా కనుక పెద్ద కేసులు ఉండి ఆర్గ్యుమెంట్స్ లేట్ అయ్యి డిలే అయ్యి ఎక్కువ టైం కనుక తీసుకుంటే ఇది 9వ తేదీ విచారణకు వస్తుంది, లేకపోతే రాదు, మళ్ళీ పోస్ట్పోన్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే జరిగితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ శ్రేణుల్లో మళ్ళీ గొంతులు పచ్చలు కాబట్టట్లే ఉంటుంది. అండ్ అందులో ఐటమ్ నెంబర్ 59గా వచ్చింది కాబట్టి ఇన్ కేస్ పోస్ట్ లంచో లేకపోతే 834కో ఇది విచారణకు వచ్చింది అనుకోండి, అప్పటికప్పుడు వాదనలు జరుగుతాయా, వాదనలు పూర్తి అవుతాయా, పైపెచ్చేటి ప్రభుత్వం కేవీఎట్ దాఖలు చేసింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్కును వాళ్ళ ఆర్గ్యుమెంట్కి సంబంధించి డాక్యుమెంట్స్ సమర్పించమన్నారు. అటువైపు వాళ్ళు కూడా చంద్రబాబు తరపు న్యాయవాదంలో కంటే వీళ్ళు డాక్యుమెంట్స్ సమర్పించమన్నారు, వాటన్నింటినీ పరిశీలించాలి, లేకుండా కౌంటర్ దాఖలు చేయమని ప్రభుత్వాన్ని కానీ అడిగారు కాబట్టి వాళ్ళు కనుక ఇంకేమైనా కాసేంత టైం కావాలని చెప్పి అడిగారు అనుకోండి, ఇవ్వక తప్పని పరిస్థితి ఉంటుంది. ఇన్ కేస్ మోరవర్ వాళ్ళు కేవీఎట్ దాఖలు చేసింది సర్కార్, సో వాళ్ళ వాదనలు కూడా వినాలి. ఈ పరిస్థితుల్లో ఐటమ్ నంబర్ అంటే లిస్ట్ నంబర్లో లిస్ట్ 59గా ఉంది లిస్ట్లో ఐటమ్ నంబర్, మరి ఇది ఇప్పుడు ఏ టైంకి విచారణకు వస్తుంది అన్నది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ తీర్పు రేపే అదే 9వ తేదీనే తీర్పు వస్తుందా అన్నది కూడా ఇది కీలకమైన పాయింటే. సో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఇప్పటి నుంచే టెన్షన్ స్టార్ట్ అయింది, సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందని, ఏం జరుగుతుంది అనే కంటే కూడా వీళ్ళ టెన్షన్ ఏంటంటే ఆ రోజు విచారణకు వస్తుందా రాదా అన్న టెన్షన్ తోటి వీళ్ళైతే అల్లాడిపోతూ ఉన్నారు బాబు.